మీ అందరి సమక్షంలోనే గతంలో 1950 నుంచి ఇప్పుడే శేఖర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. 1910లోనే మేము నగర పంచాయతీ అన్నారు. 1950 నుంచి డంప్ యార్డ్లో ఇక్కడ దాదాపు 60-70 ఏళ్ళ నుంచి పేర్కొని పోయిన చెత్తను ఈరోజు బయో మైనింగ్ అనే ప్రక్రియ ద్వారా దాన్ని శాశ్వతంగా తీసివేసి దాన్ని కొంత ఎరువుగా మార్చి మరికొంత మరి ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ ఇంకా ఇతర వ్యర్థాలు కానీ ఏవైతున్నాయో వాటిని రీసైక్లింగ్కి అనుగుణంగా ఉన్న వాటిని తొలగించి బయో మైనింగ్ అనే ప్రక్రియ ద్వారా శాశ్వతంగా మీకు ఇక్కడ డంప్ లెగసీ డంప్ లేకుండా చేయాల్సిన ఒక చేయాలనుకునే ఒక బృహత్తర కార్యక్రమానికి కూడా ఇక్కడే శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని మున్సిపాలిటీల్లో దశాబ్దాలుగా పేర్కొని పోయిన డంప్ యార్డులలో పేర్కొని పోయిన చెత్తను ఈ బయో మైనింగ్ ప్రక్రియ ద్వారా తొలగించాలి అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. తద్వారా ప్రజలకు దుర్గంధం కానీ తద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన సమస్యలు కానీ ఇవి ఏవీ రాకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. ఈరోజు నేను సంతోషంగా చెప్తా ఉన్నా, స్వచ్ఛతా దినోత్సవం నాడు బాపు గారి జయంతి సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున టాయిలెట్లు పూర్తి చేసుకున్నాం, ఇంత పెద్ద ఎత్తున కాంపోస్టింగ్ కార్యక్రమం ప్రతి మున్సిపాలిటీలో చేసుకుంటా ఉన్నాం, డ్రై రిసోర్స్ సెంటర్లు ప్రారంభించుకుంటా ఉన్నాం, బయో మైనింగ్ ప్రక్రియను ప్రారంభించుకుంటా ఉన్నాం. ఇవి పక్కనే ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే మానవ వ్యర్థాలకు సంబంధించిన శుద్ధీకరణ మన ప్లాంట్ను కూడా ఇక్కడ పెట్టుకున్నాం. ఇదివరకు ఏం జరిగేది, మానవ వ్యర్థాలు ఎక్కడ పోయేది, ఎక్కడ పోయేది అంటే మలం కానీ మూత్రం కానీ, మూత్రమేమో భూమిలో ఇంకిపోతుంది, మలం మాత్రం ఎక్కడికక్కడ సెప్టిక్ ట్యాంకులు నిండినప్పుడు దాన్ని తీసుకొని కొంతమంది పోయి ఆ లారీలలో ట్యాంకర్లలో తీసుకొని పోయి అక్కడ ఇక్కడ చెరువుల్లో కాలువల్లో వారేసేది. అట్లాంటి పరిస్థితి వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చేది, అంటురోగాలు వచ్చేది. ఈరోజు ఆ బాధ లేకుండా ప్రతి పట్టణంలో, మొన్ననే నల్గొండలో ప్రారంభించుకున్నాం, ఈరోజు భువనగిరిలో ప్రారంభించుకున్నాం, ప్రతి పట్టణంలో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 142 సెంటర్స్ ఉంటే 142 మున్సిపాలిటీల్లో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ రకమైన ఆలోచనతో పట్టణాలన్నింటినీ కూడా అభ్యుదయ ఆలోచనలతో అభ్యుదయ పందాలో ముందుకు పోవాలన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయానికి అనుగుణంగా తెలంగాణ పురపాలక శాఖ పనిచేస్తూ ఉంది. వీటితో పాటు ఇంకా ఎన్నో కార్యక్రమాలు, దానిలో ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మరి మనం ఒక కొత్త ప్రోగ్రాం కూడా ఇప్పుడే మీరు చూసినారు, పట్టణ ప్రగతి పురస్కారాలు ఈరోజు ఇక్కడ అనౌన్స్ చేసుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు పోయిన సంవత్సరం పట్టణ ప్రగతి అనే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 24 నాడు ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఒక 5 కేటగిరీల్లో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక పోటీ నిర్వహించి వివిధ కేటగిరీల్లో ఆదర్శ మున్సిపాలిటీగా లేదా ఇంకా ఇతరత్ర ఎవరైతే వాటర్ రిసోర్సెస్ని బాగా వినియోగిస్తారో, వాటర్ రిసోర్సెస్ని బాగా కన్జర్వ్ చేస్తారో వారిని గుర్తించడం, శానిటేషన్ విషయంలో ఎవరు ఆదర్శవంతంగా పనిచేస్తారో వారిని గుర్తించడం, ఈ రకంగా మొత్తంగా పట్టణ ప్రగతి పురస్కారం పేరిట ఒక కొత్త కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. ఇందులో పచ్చదనాన్ని పెంచేవారికి అవార్డు ఉంటుంది, పారిశుద్ధ్యాన్ని సరిగ్గా నిర్వహించేవారికి అవార్డు ఉంటుంది, పారిశుద్ధ్య కార్మికులను మెరుగ్గా చూసుకునేవారికి అవార్డు ఉంటుంది, ఈ బయో మైనింగ్ లాంటి కార్యక్రమాన్ని వేగవంతంగా చేసేవారికి అవార్డులు ఉంటాయి. ఈ రకంగా వివిధ ఆరోగ్యకరమైన పోటీని వివిధ మున్సిపాలిటీల మధ్యన ప్రారంభించి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24 నాడు పట్టణ ప్రగతి దినోత్సవాన్ని నిర్వహించి అదే రోజు పట్టణ ప్రగతి పురస్కారాన్ని కూడా మనం మున్సిపాలిటీలకు ఇవ్వబోతా ఉన్నాం. మిత్రులు, స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు మాట్లాడుతూ మాకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదన్నారు. వాస్తవం ఇంకా చాలా మున్సిపాలిటీలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. నేను ప్రాతినిధ్యం వహించే సిరిసిల్లలో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. ఇంకా ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఒక మున్సిపాలిటీకి చేయాలంటే 250-300 కోట్లు ఖర్చు అవుతుంది. ఈరోజు నా సిరిసిల్ల నియోజకవర్గంలో, సిరిసిల్ల పట్టణంలో నేను ఒక లెక్క తీయించినాను, చేద్దామా అని 282 కోట్ల ఎస్టిమేట్ వచ్చింది. భువనగిరిలో కూడా పెట్టినట్టయితే ఇక్కడ కూడా తప్పకుండా 150-200 కోట్లు తప్పకుండా చేయాల్సి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పెట్టాల్సిందే, ఇవన్నీ కూడా చేయాల్సిందే, కాకపోతే పిండి కొద్ది రొట్టె, ఎట్లా ఎట్లా డబ్బులు వెళ్తే అట్ట చేసుకోవాల్సిందే తప్ప నేను ఏదో భువనగిరికి వచ్చినానని చెప్పేసి గాల్లో మాటలు చెప్పి ఆచరణ సాధ్యం కానీ వాగ్దానాలు ఇచ్చి బయటికి పోయిన మనిషిని కాదు. మీకు పట్టణ ప్రగతి పేరు మీద ప్రతి నెల తూచా తప్పకుండా మీకు టంచన్గా డబ్బులు వస్తూ ఉన్నాయి. రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి మాసం నుంచి చూసినట్టయితే ఇప్పటి వరకు 1,112 కోట్ల రూపాయలు పట్టణ ప్రగతి కింద రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. భువనగిరి మున్సిపాలిటీకి ప్రతి నెల 53,96,000 రూపాయలు టంచన్గా విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే నాకు తెలిసినంత వరకు మొత్తంగా ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే దాదాపు 5 కోట్ల పైచిలకు రూపాయలు ప్రతి నెల టంచన్గా భువనగిరి మున్సిపాలిటీ కూడా వస్తూ ఉన్నాయి. నేను మిత్రులు, మున్సిపల్ చైర్మన్ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీడియన్ కట్టుకున్నారు, LED లైట్లు పెట్టుకున్నారు, బాగుంది.
కానీ రోడ్డు కూడా విస్తరించండి, రోడ్డు కూడా వైడనింగ్ చేయండి. దయచేసి మొత్తం అన్ని పార్టీల కౌన్సిలర్ మిత్రులు ఇక్కడ ఉన్నారు, అభివృద్ధిలో అందరు కలిసి రండి. మూడేళ్ల తర్వాత అప్పుడు కొట్లాడుకుందాం, అప్పుడు మీరెంత అంటే మేమెంత, మేమెంత అంటే మీరెంత అనేది ఆనాడు కొట్లాడుకుందాం. ఇప్పటి నుంచి అవసరం లేదు, ఇప్పుడు ఏ ఎలక్షన్ లేదు, ఆగమాగమై ఇప్పుడు కొట్లాడుకొని రోడ్ల మీదకి ఎక్కితే వచ్చేది కూడా ఏం లేదు, ప్రజలు కూడా నవ్వుతారు. మనల్ని గెలిపించింది, అవకాశం ఇచ్చింది పనిచేయమని. ఊరికే రోజు తెల్లారలేస్తే నువ్వెంత అంటే నేనెంత అనుకుంటే ప్రజలు కూడా ఆఖరికి మీరు అందరూ కూడా దండగానే కొత్తలను తీసుకొస్తారు. కాబట్టి దయచేసి అట్లా కాకుండా ఈ మూడేళ్ల పాటు కలిసికట్టుగా అభివృద్ధిలో రాజకీయాలు పక్కన పెట్టి నడవండి. భువనగిరి పట్టణంలో ఇంతకుముందే మిత్రులు శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు 25 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ నుంచి ఇచ్చి మీకు రోడ్డు వైడనింగ్ కానీ అక్కడ బ్యూటిఫికేషన్ కానీ వాటి కోసం కేటాయించడం జరిగింది. అందమైన ఫుట్పాత్లు కట్టండి, చెట్లు పెట్టండి, బ్రహ్మాండంగా స్థానికంగా ఉండి. మంత్రి గారు సూర్యాపేటలో చేసినారు రోడ్డు వైడనింగ్, బ్రహ్మాండంగా చేసినారు. అక్కడ మిత్రులందరినీ కూడా పిలిచి అక్కడ వాణిజ్య సముదాయాలను ఎవరెవరికైతే రోడ్డు వైడనింగ్లో కొంత దెబ్బతింటాయని భయపడతారో వారందరినీ పిలిచి కలిసిమెలిసి ఒప్పించి నేను పాత్రికేయ మిత్రులను కూడా కోరుతా ఉన్నాను. మీరు కూడా దయచేసి ఇందులో ఒక నిర్మాణాత్మకమైన పాత్ర పోషించండి. డెఫినెట్గా కొంతమందికి నష్టం జరుగుతుండొచ్చు తాత్కాలికంగా, కానీ లక్షల మందికి లాభం జరుగుతుంది. కాబట్టి రాను యాదగిరిగుట్ట యాదాద్రి ఆలయం బ్రహ్మాండంగా నిర్మాణం జరిగి ప్రారంభించుకున్న తర్వాత ఈ ప్రాంతం మొత్తం కూడా, రేపటి రోజున మీ దగ్గరికే MMTS రైలు రాబోతూ ఉన్నది, ఈ ప్రాంతం మొత్తం కూడా రూపురేఖలు మారిపోతాయి. కాబట్టి తర్వాత అప్పుడు చేసుకుందామంటే ఇంకా కష్టమవుతుంది, ఇప్పుడు చేసుకోవడమే తెలివైన వాళ్ళు చేసే పని. కాబట్టి మిత్రులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, రాజకీయాలకు అతీతంగా పని చేపట్టండి. మంచినీళ్ళకు సంబంధించి బ్రహ్మాండంగా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు మిషన్ భగీరథ రూపంలో కార్యక్రమం చేసుకున్నాం, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. పారిశుద్ధ్య నిర్వహణ కూడా బాగా చేసుకుంటా ఉన్నాం. ఆటోలు ఇప్పుడే చెప్పినారు, స్వచ్ఛ ఆటోలు 18 ఉన్నాయన్నారు, కానీ వాటిని పెంచవలసిన అవసరం ఉంది. ఐ రిక్వెస్ట్ కలెక్టర్, పెంచండి. ఇప్పుడు ఎందుకంటే మీ దగ్గర మొత్తం జనాభా చూస్తే ఎంత జనాభా అన్నారు, 69,000 జనాభా అన్నారు, 59,000. మరి చెత్త ఎంత వస్తుందని లెక్క తీస్తే 18 మెట్రిక్ టన్లే వస్తున్నది, ఖచ్చితంగా 30 టన్ల పైచిలకు రావాలి. వస్తలేదు అంటే ఇంకా ఆటోలు సరిపోతలేవు, తిరుగుతలేరు, సేకరిస్తలేరు అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ కలెక్టర్, 35 వార్డులు ఉన్నాయన్నారు కాబట్టి వార్డుకు కనీసం ఒక ఆటో చొప్పున పెట్టండి. వాళ్ళందరూ కూడా మా శానిటేషన్ మిత్రులందరూ అక్కడ పారిశుద్ధ్య కార్మికులు అక్కడ ఉన్నారు, వారు అడుగుతూ ఉన్నారు మాకు ఇంకా మెరుగ్గా చేయండి అన్నారు. మీకు అందరికీ కూడా మిత్రులకు చెప్పాలి నేను, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ రాష్ట్రంలోని 22,000 పైచిలకు పారిశుద్ధ్య కార్మికులకు ఇదివరకు వాళ్ళకి జీతాలు రాక 3 నెలలకు ఒకసారి జీతాలు రాక ధర్నాలు చేసేది మీకు యాదకి ఉండాల. గతంలో ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్లుగా పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుసు, 3-4 నెలలు రాకపోయే జీతాలు. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. ప్రతి నెల టెన్షన్గా 1వ తారీఖు నియ్యాలని చెప్పినాం, వాళ్ళందరికీ కూడా 1 లేదా 1 నుంచి 5 తారీఖు లోపల జీతాలు వాళ్ళ అకౌంట్లో పడే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. పెద్ద మున్సిపాలిటీ చిన్న మున్సిపాలిటీ అనే తేడా లేదు, అది నకరేకలు కావచ్చు లేదా నల్లగొండ కావచ్చు, ఖచ్చితంగా 12,000 రూపాయలు ESI PFతో సహా వాళ్ళకి ఇవ్వాలని చెప్పాం. అన్నట్టుగానే ఈరోజు ప్రతి మున్సిపాలిటీలో టెన్షన్గా పారిశుద్ధ్య కార్మికులకు డబ్బులు ఇస్తూ ఉన్నాం. మన కోవిడ్ ఈ కరోనా టైంలో వాళ్ళందరికీ కూడా 26 కోట్ల రూపాయలు, ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ఇన్సెంటివ్ కూడా, ప్రత్యేక ప్రోత్సాహకం కూడా. వారు చేస్తున్న పనిని మెచ్చి గుర్తించి గౌరవించి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇచ్చిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను.